సొమ్ము అల్లుడు దానం చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ స్కిట్ లో నేను చేసే దానం అంతగా మించి ఉంటుంది అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ ఆ దానం ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో బాబయ్య ఏంటి చినిగిన చొక్క వేసుకున్నా? అడుక్కు తినేవాడు చిరిగిన చొక్క వేసుకోక కత్తర చొక్క వేసుకుంటానా బాబయ్య? చినిగింది నీ చొక్క కాదురా, మనసులో మానవత్వం చినిగింది. నువ్వేం బాధపడకరా, నాలాంటి మంచి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా. ఇదిగో ఈ చొక్క వేసుకోపో. శీతకాలంలో చొక్క ఇచ్చారు మీరు దేవుడు బాబయ్య, చల్లగా ఉండాలి. అది నీ పుట్టినరోజు కోసమని 3000 పెట్టుకున్న చొక్క కదా, అలా ముష్టడికి ఇస్తావే నువ్వు? ఏమే, నువ్వు వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చావా, పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? అలానే ఇచ్చుకుంటూ పోతే ఒంటి మీద మోల్తాడు తప్ప ఏమీ మిగలదు. ఏ మిగలదని నువ్వు అనుకుంటున్నావు? కీర్తి మిగులుతుందని నేను అనుకుంటున్నాను. నలుగురికి సాయం చేసే గుణం ఆయనలో ఉన్నందుకు సంతోషపడాలమ్మా. ఇలాంటి వ్యక్తి నీకు భర్త అయినందుకు నువ్వు గర్వపడాలి. ఇలాంటి వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నందుకు నేను గర్వపడాలమ్మా. నా బతుకు అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. నంచారే, నీ భార్య బాధపడుతున్నాను, ఇంకెవరో బాధపడుతున్నారను, నీ క్యారెక్టరైజేషన్ మార్చుకోకు. మంచితనాన్ని గుర్తించిన వాడు కూడా నా దృష్టిలో మనిషే కాదు నంచారే. సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నాలాంటి ఆలోచన పురుషత్వంకు ఉన్నందుకు సంతోషపడాల్సిన విషయమే. నమస్కారం, ఈ రోజు వార్తలలో ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి ఓ నెగటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఓ నెగటివ్? నాది బి పాజిటివ్. ఏమే, ఒకసారి బయటికి రా. ఏ బ్లడ్ గ్రూప్? నీది? నాది ఏబి నెగటివ్. రెండు బ్లడ్ గ్రూపులు పెట్టుకున్నావు బాడీలో, ఏది ఉపయోగపడదు. లోపలికి పో. ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్. దేవుడా, సాయం చేయాలనే మనసుని ఇచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. పురుషోత్తం, నీది ఏ బ్లడ్ గ్రూప్? ఓ నెగటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా. చెప్పకనా సరే. జాగ్రత్త పురుషోత్తం. బ్లడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను, ఒక మాట నాకు చెప్పొచ్చు కదా? వాడిని బతికించాలనే ఆతృతలో నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు. సర్రమన్నర లీటర్ లాగేశారు, సర్రమన్నర లీటర్ లాగేశారు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఒక పురుషోత్తం ద్వారా ఒక మంచి పని చేశాను. నమస్కారం, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంజగుట్ట హాస్పిటల్లో కృష్ణారావు అనే వ్యక్తికి ఓ నెగటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలను. నాది బి పాజిటివ్. మళ్ళీ ఓ నెగటివ్. పురుషోత్తం, ఏంటి నాచారి? పంజగుట్ట హాస్పిటల్ లో కూడా ఐసీయూలో ఉన్నాడంటే వాడికి ఓ నెగటివ్ బ్లడ్ ఇచ్చేసి వద్దాం రా. వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొచ్చా, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నువ్వు మంచోడు మెంటోడు నాకు అర్థం అవటం లేదురా. నీకు దండ పెడతా. పురుషోత్తం రా, పురుషోత్తం అలా మొండికే కూర్చోత్తాం. జాగ్రత్త పురుషోత్తం, ముందు నువ్వు వట్టి మనిషి కూడా కాదు. ఎందుకు పోతావు పురుషోత్తం? మనిషి బాడీలో 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ తీసేసి నమ్ 4.5 లీటర్ తో బతకలేమా పురుషోత్తం? ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పంటావమ్మా? గంటకోసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, బ్లడ్ లాగేసి నన్ను తీసుకొస్తున్నాడమ్మా. ఈయన క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అది ఎమోషన్ కాదమ్మా, నా చావుకు ప్రమోషన్ లో ఉందమ్మా. మందు తాగితే కిక్కు గంట సేపే ఉంటుంది పురుషోత్తం, కానీ మంచి పని చేస్తే ఆ కిక్కు జీవితాంతం ఉంటుంది పురుషోత్తం. బ్లడ్ నాది, భారీ డైలాగ్ నీరా. నీతో మాట్లాడి ఓపిక లేదురా, పోయి రస్ తీసుకుంటానరా. జాగ్రత్త పురుషోత్తం. ఏంటి నువ్వు చేస్తుంది? పురుషోత్తం తీసుకెళ్లి గంటలో లీటర్ బ్లడ్ లాగించేశావు. ఆయన గట్టి మనిషి కాబట్టి ఇంటి దాకా వచ్చాడు, అదే వేరే వాడు ఏంటి అటు చట్ట శ్మశానానికి వెళ్ళేవాడు. అర్థమైందా? టీవీలో ఏదేదో రకాల బ్లడ్ గ్రూపులు అడుగుతున్నారు, కానీ దాన్ని బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కడు అడగట్లా. దాన్ని బ్లడ్ గ్రూప్ అడగాలి కానీ 4 లీటర్ సర్రం లాగిచ్చేస్తా. నమస్కారం, నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ టీవీ పెట్టావు? ఇవి పెట్టడం పురుషత్వం ఇంటి తలుపు కొట్టడం నీకు సరదా అయిపోయింది? మెంటల్ అనేక ఏమన్నా నీలాగా నేను డైలీ సీరియల్ వీక్లీ సీరియల్ నేను చూడట్లేదు, పరిగొచ్చే వార్తలు చూస్తున్నా. నమస్కారం, ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో. హాస్పిటల్ అంట నీకు అసలు టీవీ అవసరం లేదు. హాస్పిటల్ అన్నాడు వాడు టీవీలో. ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారే? మేం చెప్తా, మేం చెప్తా. ఎవరు నువ్వు? టీవీలో న్యూస్ రీడర్ ని. ఇంటికి వచ్చావేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్తాం, అవసరమైతే బాత్రూమ్ కూడా వచ్చి చెప్తాం.
ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక యువకుడు ఒక హాస్పిటల్ లో రెండు కిడ్నీ ఫెయిల్ అయ్యి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు, బి పాజిటివ్ కిడ్నీ కావాలా, ఏబి నెగటివ్ కిడ్నీ కావాలా చెప్పు నాయన. రెండు కాదు, మరి ఎప్పటిలాగే ఓ నెగటివ్ ఓ నెగటివ్. మళ్ళీ అదృష్టం పురుషోత్తం ఎవరిచ్చిందా? నాకు వరించదా? ముఖ్యాంశాలు మావి, నిర్ణయాలు మీవి. ఏంటి దేవుడా, నేను ఏం పాపం చేశాను, పురుషోత్తం ఏం పుణ్యం చేశాడు? నా బాడీలో అవయవాలని ఒక అవయవైన ఇవరా అని అల్లాడుతున్నాయి. తీసుకోవా నువ్వు. నీతో అరుగు చేసి వేస్ట్, ముందు వాడిని కాపాడాలి నేను. పురుషోత్తం. ఏంటి? కగ్రాస్ పురుషోత్తం. ఎందుకు? మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్ కాదు పురుషోత్తం, కిడ్నీ కిడ్నీ. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? నేను కిడ్నీ ఉన్న ఏదో నుంచి పురుషోత్తం పురుషోత్తం. రే పురుషోత్తం, చచ్చిపోయినప్పుడు కాలిపోయి అవయవాల మీద నీకు ఎందుకు అంత మోదరా పురుషోత్తం? ఆ టీవీలో ఉన్న వాడికి ఏమైంది? ఏమో హాస్పిటల్లో ఉన్నాడు, పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. కింద నెంబర్ కి సంప్రదించండి ప్లీజ్. అరే దరిద్రుడా, నువ్వు బ్లడ్ గురించి కిడ్నీ గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పేంటరా నువ్వు? నాకేం చెప్పలమ్మా గెలిసి నీకు ఎందుకే. ఇంతటితో వార్త సమాప్తం. పురుషోత్తం ఒకసారి డోర్ తీ. తూర్పు పురుషోత్తం. నేను తీను. అరాచకమే పురుషోత్తం, అరాచకం వెనకాల మానవత్వం. రా పురుషోత్తం, నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళానా పురుషోత్తం? తెలుసు కదా ఏం కావాలో అదే తీసుకున్నారు. బఫే భోజనాల్లో ఎవరికి నచ్చిందో అది తీసుకున్నట్టు. నమస్కారం, ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. గుండె